హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం బైక్ మీద కానీ లేకపోతే కార్స్లో కానీ డౌన్ హిల్ దిగేటప్పుడు, అంటే కొండ దిగేటప్పుడు న్యూట్రల్లో దింపాలా లేకపోతే గేర్లో దింపాలా, గేర్స్లో దింపితే ఏ గేర్లో దింపాలి అనేది ఈరోజు మన టాపిక్ ఫ్రెండ్స్. ఇది చాలా యూస్ఫుల్ టాపిక్. సో కొత్తగా బైక్ నేర్చుకునే వాళ్ళు లేకపోతే కొత్తగా కార్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుద్ది, ఇది గుర్తుపెట్టుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నేను ఈ టాపిక్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి నేను ఒక మూవీ చూస్తున్నప్పుడు నాకు ఈ టాపిక్ చేయాలని ఐడియా అయితే వచ్చింది. సో ఏంటంటే, ఎక్స్ప్రెస్ వచ్చే మూవీలో కామెడియన్ సప్తగిరి గారు, సో ఎక్కడ డౌన్ వస్తే అక్కడ ఇంజిన్ ఆఫ్ చేస్తుంటారు ఫ్యూల్ సేవ్ చేయడానికి. సో చూసి నవ్వుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో మనలో కూడా వందలో కనీసం 50-60 మంది ఖచ్చితంగా ఈ పని అయితే చేస్తారు. డౌన్ వచ్చిందంటే నోటర్లో పెట్టేసి ఇంజిన్ ఆఫ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బట్ ఇదైతే అంత సేఫ్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనేది ఇప్పుడైతే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు గమనించారా, తిరుమల వెళ్ళే ఉంటారు చాలామంది. సో కొండ ఎక్కడానికి దిగడానికి బస్ ఛార్జెస్ అనేది సేమే ఉంటుంది. సో చాలామందికి డౌట్ వస్తుంది. సో కొండ ఎక్కడం అంటే ఓకే, బస్ అనేది ఇంజిన్ ఆయిల్ ఎక్కువ తాగేస్తుంది, కానీ డౌన్ కూడా ఎందుకు టికెట్ ప్రైస్ అనేది ఎక్కువ పెడతారు, దిగేటప్పుడు కూడా దిగేటప్పుడు ఫ్యూల్ సేవ్ అయింది కదా అని. బట్ దిగేటప్పుడు ఫ్యూల్ అయితే అంత సేవ్ అయితే కాదు, అయ్యిద్ది కొంచెం తక్కువ అయ్యిద్ది, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకు అనేది చెప్తాను. ఎందుకంటే కొండ దిగేటప్పుడు కూడా బస్ అనేది గేర్లోనే ఉంటుంది, అది కూడా లో గేర్స్లో అయితే ఉంటుంది, హై గేర్లు అయితే ఉండవు. ఎందుకంటే హై గేర్లు వేసి నడపలేరు ఎవరు, ఎందుకంటే చాలా స్పీడ్ నడపాల్సి వచ్చింది. డౌన్లో స్పీడ్ నడిపితే గెలిపోద్ది లోకి. సో అందుకని లో గేర్లో దింపుతుంటారు. ఎందుకు అంటే న్యూట్రల్ వేస్తే డ్రైవ్ యాక్సిల్ అనేది ఫ్రీ అవుద్ది, సో దాని పాటికి అది స్పీడ్గా దిగేస్తుంది. సో అప్పుడు బ్రేక్ అనేది కంట్రోల్ అవ్వదు ఆ స్పీడ్లో డౌన్ హిల్లో. సో అందుకని ఇంజన్లో సెకండ్ గేరు, మ్యాక్సిమం సెకండ్ గేర్లో వేస్తుంటారు బాగా స్లోప్ ఉన్నప్పుడు. ఎందుకంటే సెకండ్ గేర్ వేసి మనం యాక్సిలరేటర్ వదిలేస్తే దాని స్పీడ్ అనేది వీల్ స్పీడ్ అనేది ఇంజన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ గేర్లో ఎక్కువ స్పీడ్ అనేది వెళ్ళదు వీల్ అనేది, సో అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇంకా బ్రేక్లు అనేది ఈజీగా తక్కువ స్పీడ్ వెళ్తుంటుంది, బ్రేక్స్ వేస్తే మనం ఈజీగా కంట్రోల్ అయ్యిద్ది. అదే మనం న్యూట్రల్లో పెడితే వీల్ అనేది ఫ్రీగా ఉంటుంది, దాని పాటికి అది ఫ్రీగా వెళ్ళిపోద్ది. ఆ స్పీడ్లో బ్రేక్లు వేసినా కంట్రోల్ అవ్వదు, ఒక్కోసారి ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి. సో మనం ఏదో 5-10 రూపాయలు ఫ్యూల్ సేవ్ చేద్దాం అనుకుంటాం. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమైనా ప్రమాదం జరిగితే 5-10 లక్షలు ఖర్చు అవుద్ది. సో 5 రూపాయల కోసం చూసుకుంటే 5 లక్షలు ఖర్చు పెట్టుకోమాకండి. సో ఇదైతే అంత సేఫ్ అయితే కాదు, సో ఎవరు ట్రై చేయమాకండి. సో చూడడానికి బాగానే ఉంటుంది నవ్వుకోవడానికి, కానీ అలా అయితే చేయమాకండి. ఖచ్చితంగా డౌన్ హిల్లో సెకండ్ గేర్లోనే దింపాలి. ఎవరన్నా సరే కార్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది చెప్తారు. ఒకవేళ చెప్పలేదు అంటే సో ఆ డ్రైవింగ్ స్కూల్ వాడు వేస్ట్ డ్రైవింగ్ స్కూల్ అని అర్థం. సో ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్పాలి ఎవరన్నా సరే డ్రైవింగ్ స్కూల్లో. సో కొందరు అయితే చెప్పరు నాకు తెలిసి. సో అదనమాట విషయం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.